गोदावरी पुष्कराल प्रारंभानिकि ओक रोजु मुंदुगाने अन्नि एर्पाट्लु पूर्तयेला प्लान चेस्तोंदि एपी सर्कार्। पुष्कर घाट्लकु उचित बस्सु सर्वीसुलु, घाट्ल दग्गर स्वच्छंद संस्थल सहकारंतो भोजन सदुपायं कल्पिंचनुन्नारु। मरोवैपु एलांटि अवांछनीय परिस्थितुलु तलेत्तकुंडा गज ईतगळ्लनु अंदुबाटुलो उंचनुन्नारु। अडुगडुगुना पोलीस् बंदोबस्तु कूडा एर्पाटु चेस्तुन्नट्लु प्रभुत्व वर्गालु चेप्तुन्नायि। ఈ నెల 13న గోదావరి పుష్కరాల ప్రారంభ కార్యక్రమం నాటికి ఎయిర్‌పోర్ట్లన్నీ సర్వం సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తోంది ఏపీ సర్కార్। భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఎయిర్‌పోర్ట్లు చేస్తోంది। ప్రైవేట్ వాహనాలకు కళ్ళెం వేస్తూ పుష్కర ఘాట్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు। పుణ్య స్నానాలు ఆచరించే వికలాంగులు వృద్ధులకు రక్షణక ఘాట్ల దగ్గర ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు। వికలాంగులకు ప్రత్యేకంగా వీల్ చైర్ సౌకర్యం కల్పించేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం। పుష్కరాలు పూర్తయ్యే వరకు ఘాట్ల దగ్గర గజయ్యతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు। ఇందుకోసం 871 బోట్లను 3500 మంది గజయ్యతగాళ్లను సిద్ధం చేసింది సర్కార్। పుష్కరాల్లో మరో ప్రధాన విషయం పితృదేవుళ్ళకు పిండ ప్రదాన కార్యక్రమం। ఇందుకోసం కావాల్సిన సామాగ్రిని విక్రయించే బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది ప్రభుత్వం। పురోహితులకిచ్చే దక్షిణను కూడా 300 రూపాయలుగా నిర్ధారించింది ప్రభుత్వం। మరోవైపు అన్ని ప్రధాన ఘాట్ల దగ్గర స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజన వసతి కల్పించనున్నారు। ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సంస్థలు ఇందుకోసం ముందుకొచ్చినట్లు తెలుస్తోంది। పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి। సుమారుగా 95% పనులు పూర్తయిని అన్ని చోట్ల కూడా ప్రధాన రహదారుల నుంచి పుష్కరాల రేవులకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి పరచడం 24 గంటలు అవసరమైతే వారి నది స్నానాలు చేసే విధంగా విద్యుద్దీకరణ అవసరమైతే 3 షిఫ్ట్ల కింద సిబ్బంది ఉండేలాగా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది। పుష్కరాల సమయంలో 24 గంటల పాటు పుణ్య స్నానాలు చేయడానికి వీలుగా 3 షిఫ్టుల్లో ఉద్యోగులను నియమించింది ప్రభుత్వం। తొక్కిసలాట జరగకుండా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగులు చర్యలు తీసుకుంటారు। అంతే కాకుండా పుష్కరాలు జరిగే 12 రోజుల్లో 10 రోజుల పాటు ప్రభుత్వం పలు కార్యక్రమాలు సెమినార్లు నిర్వహించనుంది। టోటల్ గా ఈ ఘాట్లకు తిరిగేది బస్ స్టాండ్ నుంచి గాని రైల్వే స్టేషన్ నుంచి గాని వివిధ సెంటర్ల నుంచి గాని ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిక్కొచ్చు। సర్క్యులర్లో తిరిగే ఈ బస్సుల్లో ఏ రకమైన రుసుము వసూలు చేయకుండా బస్సులను ఉచితంగా తిప్పాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది। అయితే ఈ పుష్కరాల్లో కని విని ఎరుగని స్థాయిలో స్వచ్ఛంద సంస్థలు ప్రజలకి భక్తులకు వచ్చే భక్తులకి ఆహారాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది। ఒక ప్రక్క పుష్కరాల్ని ఈ రకంగా ఉపయోగిస్తూ రెండోది పుష్కరాల కార్యక్రమంలో మొదటి రోజు ప్రారంభ రోజు ముగింపు రోజు కాకుండా ఉన్న మధ్యలో ఉన్న 10 రోజుల్ని 10 ప్రత్యేకమైన కార్యక్రమాలుగా ఒక ఫోకస్ కార్యక్రమాలుగా తీసుకోవాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది। అధికారిక కారణాల వల్ల పుష్కరాలకు ప్రధాని హాజరు కావటం లేదని తెలుస్తోంది। అయితే 15 మందికి పైగా కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి।